వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిని తరలిస్తుంది అనే ఏకంగా మంత్రులే ప్రకటన చేయడం, ఇంత గొడవ జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడంతో రాజధాని రైతులు ఆందోళన బాట పట్టారు. 2 రోజుల నుంచి అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కూడా చేస్తున్నారు. నిన్న ఏకంగా జగన్మోహన్ రెడ్డి కాన్వోయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజధాని రైతులకు బీజేపీ, టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు అండగా నిలిచాయి. రైతులు కూడా అటు కన్నా ఇటు పవన్, అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని కలిసి వారితో పోరాటానికి కలిసి రావాలని వివిధ పార్టీలను కోరారు. దీనికి అనుగుణంగా నిన్న బీజేపీ నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల ఆందోళనకు మద్దతు పలికారు. మరోపక్క నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య కృష్ణా జిల్లా పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చి స్వర్ణ భారతి ట్రస్ట్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలాగే ఉపరాష్ట్రపతి అయ్యి 2 ఏళ్లు అయ్యి సందర్భంలో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు వెంకయ్యను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. తమకు సొంత కుటుంబ సభ్యులతో సమానమైన భూమిని, ఆనాడు చంద్రబాబు మీద నమ్మకంతో రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలని, రాష్ట్రాభివృద్ధి కోసం భూములు ఇచ్చామని అన్నారు. అటు రాష్ట్రం బాగుపడుతుంది, ఇటు మా జీవితాలు కూడా బాగుపడతాయని అనుకున్నామని వారు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతి మారిపోతుందని ప్రభుత్వంలోనే మంత్రులే ప్రతిరోజు చెప్తున్నారని, దీనికి తగ్గట్టుగా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయని రైతులు వెంకయ్య దృష్టికి తీసుకువచ్చారు. తమకు న్యాయం చేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమరావతి మార్చకుండా సూచనలు ఇవ్వాలని వారు ఉపరాష్ట్రపతి వెంకయ్యను కోరారు. దీనిపై స్పందించిన వెంకయ్య నాయుడు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమరావతి మార్పుపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు కదా, మీరు ఆందోళన చెందకండి అని అన్నారు. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను అని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని రాజకీయాలు మాట్లాడకూడదు అని, కానీ రాజ్యాంగబద్ధంగానే ఈ విషయంపై తన నిర్ణయం ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. మీరు ధైర్యంగా ఉండండి, ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు అని రైతులకు ధైర్యం చెప్పారు. మీ తరపున ఏం చేయగలనో, ఎంత చేయగలనో అక్కడి వరకు వెళ్లి అన్ని చేస్తానని వెంకయ్య అన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అనుకున్న పని అనుకున్నట్టు చేసుకుంటూ పోతున్న జగన్ వెంకయ్య లాంటి సీనియర్ మాట వింటారా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.